అధిక విస్తీర్ణంలో సాగయే పండ్ల తోటల్లో సపోటా ఒకటి సపోటా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ప్రకాశం నెల్లూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి శ్రీకాకుళం జిల్లాలతో పాటు తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో సాగవుతోంది నీటి ఎద్దడిని తట్టుకునే స్వభావం ఉన్న సపోటా వర్షాధారంగానూ సాగవుతోంది తేలికపాటి నేలలు కొద్దిపాటి చౌడు ఉన్న నేలల్లో కూడా అందివచ్చే పంట కావడంతో సపోటా సాగు విస్తీర్ణం ఏటికేడాది పెరుగుతోంది సపోటా నాటిన ఐదవ సంవత్సరం నుంచి పంటనివ్వడం మొదలుపెట్టి ఇరవై ఐదేళ్ల వరకు ఏటా ఫలసాయిపో అవకాశం ఉంది కొత్తగా సపోటా తోటలు నాటేవారికి సపోటాలో మేలైన రకాలు సాగులో పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఉద్యానాధికారి సిహెచ్ చంద్రశేఖరరావు సపోటా సాగు విషయాన్ని మనం పరిశీలించినప్పుడు అనువైన వాతావరణాన్ని మనం గమనించినప్పుడు సపోటా ఉష్ణమండల పంట అనువైన నేలల్ని మనం గమనించినప్పుడు నీరు ఇంకే అన్ని రకాల నేలల్లోనే ఇది పండుతుంది సపోటాలో ఉన్న అనువైన రకాలను మనం గమనించినప్పుడు ఎక్కువగా ఆదరణ పొందినటువంటి క్రికెట్ బాల్ రకం ఈ పండ్లు పెద్దవిగా ఉండి గుండ్రంగా ఉంటాయి కండ రవరవలుగా ఉంటుంది గింజలు అధికంగా ఉండి ఒక మాస్త తీపి కలిగి ఉంటాయి పాల అనే రకము చాలా పాత రకము అధికంగా విస్తారంగా ఉన్నటువంటి రకము పండు పరిమాణం చిన్నది కోలగా ఉండి గుత్తులు గుత్తులు కాస్తుంది తోలు పలచగా ఉండి కండ మృదువుగా ఉండి అధిక తీపిని కలిగి ఉంటుంది మరి తర్వాత ఈ కీర్తి భర్తీ అనే రకం కీర్తి పండ్లు అండాకారంగా ఉండి పైతోలు మందంగా ఉండి కండ తీయగా ఉంటుంది తర్వాత ముఖ్యమైన రకం కాలిపత్తి ఈ కాలిపత్తి అనేవి ఆకులు ముదురాకుపచ్చ రంగులో ఉండి పండు కోలగా పరిమాణం మధ్యస్థంగా ఉంటుంది తోలు మందంగా ఉండి కండ తీయగా రుచిగా ఉంటుంది నిలవకి రవాణాకి ఎగుమతికి అనుకూలమైనవి సపోర్ట్ అనేది కొమ్మంటు పద్ధతి ద్వారా ప్రవర్తన చే కాబడుతుంది ఏడాది నుంచి రెండు సంవత్సరాల వరకు వయసు ఉండే అంటు అంటుల్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది నాటడానికి జూలై నుంచి ఫిబ్రవరి నెలలో వర్షాకాలం అదేవిధంగా ఫిబ్రవరి వరకు కూడా మనం నాటుకోవచ్చు మరి ఎంపిక చేసిన రకాన్ని పది మీటర్ల వ్యవధిలో మనం నాటుకుంటాం మరి ఎకరాకి ఆ రకంగా నలభై మొక్కలు చెప్పున పడతాయి మరి అధిక సాంద్రతలో అయితే ఐదు మీటర్లు మొక్కకి మొక్కకి వరుసకి వరుసకి మధ్యలో ఐదు మీటర్లు మనం పెట్టుకుని నాటేటప్పుడు ఎకరాకి నూట ఇరవై మొక్కలు చెప్పున్నా పడతాయి మరి నాటేటప్పుడు మూడు అడుగులు పొడవు వెడల్పు లోతులతో గుంతలు తీసుకుంటాం మరి గుంతలు తీసిన మట్టిని వాటికి ముప్పై కిలోల ఈ ఏదైతే ఈ బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు రెండు కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్తో పాటు రెండు వందల గ్రాముల దాకా క్లోరిఫైర్ పాస్ పౌడర్ను కూడా ఆ గొంతలు గోడలో వైపు చల్లేటట్టు గుంత గొంత అడుగు వైపు చల్లేటట్టు కానీ మనం చేసుకోవడం వల్ల ఈ చెదల నుంచి నివారణ కలిగించినట్టు అవుతుంది ఈ రకంగా మనం అంట్లను గుంత మధ్యలో ఉంచి అంటు భాగం భూమి పైకి ఉండే విధంగా నాటుకోవాలి ఆ నాటిన మొక్కలు పాదులు చేసుకొని చుట్టూ నీరు పోసి మొక్కలు గాలికి ఉరిగిపోకుండా ఓతం కర్ర అనేది కట్టవలసి ఉంటుంది మరి పోషకాల యాజమాన్యాన్ని సపోటాలో మనం గమనించినప్పుడు తొలకర్లో తోటలకు ఇటువైపులా దుక్కు దున్నుకొని చెట్లకు పాదులు చేసుకొని ఎరువులు వేయాలి ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసున్న లేత చెట్లకైతే నత్రజని యాభై గ్రాములు అదేవిధంగా ఈ భాస్వరం అనేది ఇరవై గ్రాముల దాకా ఇవ్వాల్సి ఉంటుంది డెబ్బై ఐదు గ్రాముల పొటాషు అది అవసరం పడుతుంది మరి చివరికిన పశువులు ఎరువు ఖచ్చితంగా మనము ఒక మొక్కకి ఇరవై ఐదు కేజీల దాకా మనం వేసుకోవాల్సి ఉంటుంది నాలుగు నుండి ఐదు సంవత్సరాలు వయసు గల సపోటా మొక్కలకైతే యూరియా రూపంలో నత్రజని అందించినప్పుడు దానికి డబుల్ డోస్ అంటే రెండు వందల ఇరవై గ్రాములు సింగిల్ సూపర్ పాస్పెట్ అయితే పావు కేజీ దాకా ఆఫ్ పొటాష్ కూడా పావు కేజీ దాకా వేసుకోవాలి చివికిన పశువుల ఎరువు అనేది యాభై కేజీల దాకా ఒక మొక్కకు వేసుకోవాల్సి ఉంటుంది నీటి యాజమాన్యం విషయానికి వచ్చినప్పుడు సపోటా చెట్లు అనేది నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటాయి మొక్కలు నాటిన రెండు సంవత్సరాల వరకు వేసవిలో నీటి ఎద్దడి రాకుండా మనము ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తడి అవ్వాలి మరి అదేవిధంగా కలుపు నివారణ మరియు అంతర్సేద్యాన్ని సపోటాలో గమనించినప్పుడు మనకు తొలకరిలో నేలని దున్ని పాదుల్లో ఖాళీగా ఉన్న భూమిలో పచ్చిరొట్ట ఆ పైర్లు వేసి నలభై రోజుల తర్వాత భూమిలో కలిగిన్నడం వల్ల కలుపు నివారణ భూమి సారవంతం అవడమే కాకుండా నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది తర్వాత అవసరమైతే ఒకటి లేదా సార్లు నేల దున్నడం వల్ల కూడా ఈ కలుపు నివారణ అనేది అంతర్సేద్యం అనేది సాధ్యపడుతుంది మరి సపోటాలో ముఖ్యంగా కొమ్మలు కత్తిరింపు విధానాన్ని మనం పరిశీలించినప్పుడు మూడు అడుగు లోపు ప్రధాన కాండం మీద ఉన్న కొమ్మల్ని తొలగించి ఆ తర్వాత నాలుగైదు కొమ్మలు ఉంచితే చాలు ప్రతి సంవత్సరం ఎండిన కొమ్మల్ని లోపల భాగంలో గుబురుగా పెరిగిన కొమ్మల్ని నేలను తాకే కింద కొమ్మల్ని తొలగిస్తూ ఉండాలి మరి ఈ రకంగా మనము సపోటాను సాగు చేసినప్పుడు మనకి నాలుగేళ్ల వరకు ఎటువంటి పోతనే మనం ఎంకరేజ్ చేయకుండా తర్వాత నుంచి పోతనే ఐదు నుంచి లేదా ఆరో సంవత్సరం నుంచి పోతను ఎంకరేజ్ చేస్తూ పక్వానికి వచ్చిన కాయలు మాత్రమే కొయ్యాలి కాయల్ని ఒకేసారి కోయకుండా మూడు నాలుగు కోతల్లో కాయలు కోయడం మంచిది ఆ పక్కవానికి వచ్చిన కాయలపై ఉన్న పొట్టు వంటి పదార్థం రాలిపోయి కాయలు బంగాళదుంపల వల్లే కనబడతాయి అటువంటి కాయలు చర్మాన్ని గోకినప్పుడు కండ పైభాగం ఆకుపచ్చగా కాకుండా పసుపు రంగులో ఉంటుంది పక్కవానికి వచ్చిన కాయల నుండి ఉన్నటువంటి సన్నటి ముళ్ళు చేతితో తాగ్గానే ఊడిపోతుంది ఈ కాయలను కోసినప్పుడు తక్కువ పాలు కారతాయి మరి ఈ విధమైనటువంటి పరిపక్వతను సంతరించుకున్నటువంటి కాయలను మాత్రమే మనం కొయ్యవలసి ఉంటుంది ఈ విధంగా కోసిన కాయల్ని నీడలో ఉంచాలి కోత అనంతరం సరైన జాగ్రత్త పాటించినట్లయితే కాయలు నిల్వ ఉంచినప్పుడు కురలకుండా మనం చూసుకోవచ్చు పండిన సపోటాలో రవాణా చేయడం కష్టం కనుక పక్కవానికి వచ్చిన కాయలను కోసి రవాణా చేయడానికి ముందు థౌజండ్ పీపీఎం ఇతరలు అంటే ఒక మిల్లీ లీటరు ఇతరలు ఒక లీటర్ నీటి కలుపుకుని ఉన్న ద్రావణంలో ముంచి లేదంటే కాయలపై పిచ్చికరీ చేయడం కానీ చెయ్యాలి ఈ విధంగా చేయడం వల్ల కాయలు అనేది నాలుగు రోజుల్లో పండుతాయి సాధారణంగా పది సంవత్సరాల వయసున్న చెట్లకు వెయ్యి నుంచి పదిహేను వందల దాకా కాయలు కాస్తాయి పాతిక సంవత్సరాలు పైబడిన చెట్లకైతే అయితే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల కాయలు దాకా కాస్తాయి ఈ రకమైనటువంటి సూచనలు సలహాలు పాటించి సపోటాలో లేత తోటల యాజమాన్యం పాటిస్తూ అధిక దిగుబడులు సాధించగలరని ఆశిస్తున్నాం